ముందుని నడిపించిన జన సైనికులందరికీ సభ్యులందరికీ, దీనిని ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్ళిన పిఎస్సి సభ్యులు, జనసేన నాయకులు, పేరు పేరున దుర్గేష్ గారికి, వరుణ్ గారికి, మనకాంతరెడ్డి గారికి, నానాజీ గారికి, శశిధర్ గారికి, రాము గారికి, శ్రీనివాస్ గారికి, పేరు పేరున మీ అందరికీ, అలాగే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో సమిష్టిగా బాధ్యతలు తీసుకొని ఈ క్రియాశీలక సభ్యత్వం నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చాలా పట్టుదలతోటి దీన్ని చాలా దిగ్గజంగా చేయాలి అని చెప్పి రాష్ట్ర స్థాయి నుంచి చక్కటి ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళిన పిఎస్సి చైర్మన్ నాదిరి మనోహర్ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. చాలా సంవత్సరాల నుంచి పార్టీ నిర్మాణం జరగాలి, కింద స్థాయిలో లేదు, మండల స్థాయిలో లేదు, గ్రామ స్థాయిలో లేదంటే అది తెలియని వ్యక్తిని కాదు, అవగాహన లేని వ్యక్తిని కాదు, ఖచ్చితంగా అవగాహన. 2008లో కూడా అప్పటి రాజకీయ ప్రస్థానంతో అనుభవం ఉన్నవాడిని ఎందుకు పార్టీ నిర్మాణం ఒక రోజులో జరగదంటే, కేవలం అధికారమే కావాలి అని అనుకున్నప్పుడు చాలామంది వ్యక్తులు వస్తారు ఒక్కొక్క ప్రాంతం నుంచి, ఒక జిల్లా నుంచి, వాళ్ళతోటి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ వర్గం ఒకళ్ళు వస్తారు. అలా పార్టీ నిర్మాణం జరుగుతుంది ఏ పార్టీకైనా సరే, కానీ జనసేనకి చాలా విభిన్నమైంది. ఇది అభిమానం, ఒక వ్యక్తి మీద అభిమానం, లేదంటే సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తుల సమూహం. వీళ్ళెవరు ఒక నాయకుడి కింద లేరు, వీళ్ళెవరు ప్రతి నియోజకవర్గంలో వీళ్ళెవరు కూడా ఈయన దగ్గర పనిచేద్దాం అని అనుకునే వ్యక్తులు కదా అందరూ. వ్యక్తిగతంగా నేనంటే ఇష్టం, ఆ అభిమానంతో పనిచేసేవారు. వీళ్ళందరినీ ఒక గొడుగు కింద తీసుకురావడానికి కేవలం కాలం ద్వారానే ఉంటుంది. ఇవన్నీ ఒక వజ్రాల గని. అది మనం ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇష్టంతో ప్రేమతో పైసా తీసుకో, పైసా ఆశించకుండా సొంత డబ్బులు పెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు మిగతా పార్టీలో చాలా అరుదుగా ఉంటారు, కానీ మన పార్టీలో కోకోలలుగా ఉంటారు. అంత బలమైన వ్యక్తుల సమూహం ఉండే వాళ్ళందరినీ క్రమబద్ధీకరణ చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఇండివిజువల్ మైండ్స్, వీళ్ళందరూ వీళ్ళందరినీ ఏకతాటి పైన తీసుకురావడానికి ఒక కాలం తీసుకురావాలి. దాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా ఇది ఈ ఎక్సైజ్ చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే ఈ రోజుకి ఒక చక్కటి రూపు తీసుకుంటుంది, ఒక చక్కటి ఒక మార్పు తీసుకుంటా ఉంది. దీంట్లో నేను ఏదైతే నమ్మి ఒక కొత్త నాయకత్వానికి నేను అప్పచెప్పాను బాధ్యతలు 2019 ఎన్నికల్లో, ఈరోజు నా నాయకత్వమే ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని ముందుండి మీరు తీసుకెళ్తున్నది. ప్రతి ఒక్కరి పేరు పేరు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. మిగతా పార్టీలాగా కూర్చోబెట్టి, అంటే ముఖ్యంగా నీ పార్టీ ఇవన్నీ ఆలోచించడానికి, ముఖ్యంగా మీరందరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళు, అంతకుముందు పార్టీ తీసుకోకముందు కొండంత బరువుని బాధ్యతని భుజాల మీద వేసుకొని నడిపించిన వాళ్ళు, ఈ ఎలా తీసుకెళ్లాలి దీన్ని ముందుకి, ఎవరైతే పనిచేస్తారో ఎలా గుర్తించడం, ఎలా ఇవన్నీ ఎలా తెలుస్తుందంటే, ఒక కష్టకాలం, ఒక క్రమంలో, ఒక కాలంలో కొన్ని అనుభవాలు ఎదుర్కొంటే తప్ప ఎవరు నిలబడతారు, ఎవరు నిలబడరని. రోడ్డు మీదకి వెళ్ళగానే ఒక వేల మంది వస్తారు, కానీ పట్టుమని 10 మంది ఉంటే చాలు. నేను 1000 మంది 100,000 మంది నమ్మకాన్ని ఇష్టపడతాను, వాళ్ళ ప్రేమను ఇష్టపడతాను, కానీ పట్టుమని మన కోసం 10 మంది నిలబడే వాళ్ళకి నేను ప్రాణాలు ఇచ్చేస్తాను. నేను అలాంటి వ్యక్తుల కోసం వెతికాను నిన్ను. మరి వారందరికి ఎట్లాంటి బాధ్యతలు ఇవ్వాలి, అలాగే గతంలో కూడా మెంబర్షిప్ క్రియాశీలక సభ్యత్వం చేసి సభ్యత్వం తీసుకున్నప్పుడు నేను అసలు ఏమి, ఎవరైతే ఒక చిన్న ఫోన్ కాల్తో ఇష్టంతో ఉంటారో వాళ్ళు ఫోన్ చేస్తే చాలు మెంబర్ అయిపోవాలి, డబ్బు అలాంటివి పెట్టదని చెప్పాను.
ఆ తర్వాత అసలు డబ్బులు పెట్టాలా లేదా అని చాలా బలమైన సమీక్ష జరిగింది. అన్ని స్థాయిల్లో మాట్లాడారు, రకరకాల స్థాయిల్లో నాయకులతో మాట్లాడాను. కొంతమంది వద్దన్నారు, కొంతమంది కావాలన్నారు. కానీ ఇందాక మీరు, మీ పేరు మంగళ, మీరే విజయశేఖర్ మంగళగిరి కదా మీది, విజయశేఖర్ లాంటి మన వ్యక్తుల దగ్గర నుంచి, అలాంటి అభిమానుల దగ్గర నుంచి, అలాంటి కార్యకర్తల దగ్గర నుంచి, జన సైనికుల దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. పోరాట యాత్రలో నేను ఏ మూలకి వెళ్ళినా సరే ప్రతి జన సైనికుడు ఇష్టపడే ఒక ఏ కూర్చోబెట్టి ఒక పార్టీకి ఒక జెండా కట్టుకొని, ఇందాక దాసరాం చెప్తున్నట్టుగా వాళ్ళే డబ్బు పెట్రోల్ పోసుకో, పెట్రోల్ డబ్బులు పెట్టించుకొని, అంటే ఒక 100 రూపాయలు 150 రూపాయలు సంపాదన ఉంటే దాంట్లో ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని మొత్తం తిరిగేవాళ్ళు. నేను అడిగేవాళ్ళని దేనికంటే మాకు ఇష్టం అన్నాను, నువ్వు మాట్లాడితే మా లోపల గుండెల్లో ఉండే బాధ తీరుద్ది, అందులో మీకు మద్దతు తెలుపుతున్నావు అని చెప్పి తిరుగుతూ ఉండేవాడు. అలాగే తోపుడు బండ్ల మీద టిఫిన్ సెంటర్ నడుపుతూ పెద్ద నాయకులు ఎవరో రానప్పటికీ ఎక్కడ కూడా ఖర్చుకి నా జన సైనికులు ఎప్పుడు వెనకాడలేదు. ఒప్పదో పరకు పాతికో వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళు ఏమన్నారంటే, చాలామంది దగ్గర మాట్లాడుతూ అలాగే జన సైనికుల దగ్గర తీసుకుంది వాళ్ళు ఇంకా ఎక్కువ అన్నారు. అలా కాదని చెప్పి మాట్లాడుతూ ఇంకొద్ది మంది ముఖ్యంగా జన సైనికు ఉన్న కొంతమంది ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తుల దగ్గర నుంచి కానీ, నాయకుల దగ్గర నుంచి కానీ, వాళ్ళ దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని చేసాం. అయితే కాంశీరామ్ గారి నుంచి స్ఫూర్తి తీసుకొని చేసాం, దళిత ఉద్యమాల నుంచి స్ఫూర్తి తీసుకొని ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని. ఎట్లా అంటే, ఒక వ్యవస్థని నడపడానికి పెట్టుబడి మన ఎవ్వరి మీద ఆధారపడకుండా మన పార్టీని మనమే నడుపుకోగలిగితే, సత్తా గారు మనకుండా అది ఏమవుద్ది, ఇప్పుడు కూర్చోబెట్టి ఈ క్రియాశీలక సభ్యత్వం మీద వచ్చిన డబ్బు తీసుకెళ్ళి పార్టీ నడపలేము, సరిపో ఆ డబ్బులు. కానీ ఆ డబ్బు దేనికి విశ్వాసం ఇస్తుంటే, నేను దీంట్లో భాగస్వామిని. ఇందాక మనుక్రాంత్ గారు చెప్పినట్టుగా ఒక ఆటో నడుపుకుంటూ 100 రూపాయలు 150 రూపాయలు వచ్చినప్పుడల్లా ఇచ్చుకుంటుంది, ఏంటంటే ఇది నా పార్టీ, ఇది నేనున్నాను, ఎందుకంటే తన భాగస్వామి అవుతాడు. రేపు పొద్దున పోరాటం చేయడానికి నేను గుర్తించాను నా భాగస్వామ్యం. పోరాటం చేసి రోడ్డు మీదకి వచ్చి తనకు ఆటో డ్రైవరే కావచ్చు, కానీ కడుపు మండితే ఒక భగత్ సింగ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి అయిపోతాడు. ఆ పెట్టుబడి ఆత్మవిశ్వాసం తాలూకు, ఆత్మవిశ్వాసానికి బలమైన పెట్టుబడి. ఏ మూలకెళ్ళినా కానీ వీళ్ళందరూ ఇలాంటి వ్యక్తులు నడిపి ఈరోజున క్రియాశీల సభ్యత్వాన్ని చాలా విజయవంతంగా, నేను ఎక్కువ మనోహర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ చేయొద్దు మనం, తక్కువ నియోజకవర్గాలు చేద్దామని ఆయన సూచిస్తే కరెక్ట్గా 5 నియోజకవర్గాలతో ప్రారంభించి ఇప్పుడు తదుపరి ఫేజ్, ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ కొద్ది రోజుల్లో ఉంటుంది, రేపే ఉంటుంది. దీనికి ఈ కొండంత బలం ఇచ్చింది ముందు మీ 5 నియోజకవర్గాల జన సైనికులందరికీ, నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఇన్ఛార్జెస్ లేరంటే ఉదాహరణకి దాసరి రాముని, దాసరాజు సారీ దాసరాజు గారిని నేను ఇచ్చాపురంలో కలిశాను. ఇప్పటి నుంచి చేస్తూ ఉండేవాడు, సామాన్య కార్యకర్తగా ఉండి తమ నేనేం చూశానంటే ఒక నాయకత్వపు లక్షణాలు చూశాను, నిలబడగలడు సమస్యలకి. ఇచ్చాపురంలో మనకి ఆ రోజున నేను జన పోరాట యాత్రకి వెళ్ళినప్పుడు ఎవరు లేరు, మిగతా శ్రీకాకుళం ఎక్కడి నుంచి టౌన్ నుంచి వచ్చిన కొంతమంది యువ నాయకులు లేదంటే అభిమానులు వీళ్ళు కలిసి. కానీ నేనేమనుకుంటే నాయకులు మన కార్యకర్తలోంచి బయటికి రావాలి, ఎక్కడో బయట నుంచి వేరే పార్టీ నుంచి వచ్చే అరువు తెచ్చుకునే నాయకులు వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చి. అలా కాకుండా మనకి నిలబడే వ్యక్తులు కావాలంటే మనం దెబ్బతింటాం, కింద పడతాం, కానీ నిలదొక్కుంటాం. ప్రతి అనుభవం మనల్ని రాటు తెలుస్తుంది. దాసరి రాజు ఉదాహరణకి ఎందుకు తీసుకున్న బాధ్యత తప్పు చెప్పామంటే, నేను చెప్పాను ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడతాం క్రియాశీలక సభ్యత్వం అంటే ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టానని చెప్పి ఫస్ట్ పేరు ఇచ్చాపురం రాశాను. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్కి మూల విసిరేసినట్టు ఉంటుంది, దాన్ని ఎవరు పట్టించుకోరు, ఉద్దానం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అందుకని మన ప్రయాణం కూడా అక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేసే దాని నా నమ్మకాన్ని మీరందరూ నిలబెట్టినందుకు మనస్ఫూర్తి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
దిశ నిర్దేశం ఎలా చేయాలి వీటన్నిటి మీద అంటే, ముందుగా నేను ఆలోచిస్తుంది ఏ మనకి మీరు తెలుసు, ఇన్ని సంవత్సరాల్లో నేను ఎక్కడ ఎన్నిసార్లు బయటకు వచ్చినా రాజకీయ పరంగా కానీ వ్యక్తిగత పరంగా ఇప్పుడు బయటకు వచ్చినా విపరీతమైన జనం తాలూకు ప్రేమ ఆదరణ ఉన్నవాళ్ళం. కానీ దాన్ని ఒక రాజకీయ శక్తిగా మలచాలి, ఒక రాజకీయ ఒక ఆయుధంగా మార్చాలి. దాన్ని అంటే దాన్ని క్రమబద్ధీకరణ చేయాలి, ఒక డిసిప్లిన్ రావాలి. ఆ డిసిప్లిన్ రావాలంటే అందరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడానికి సభ్యులుగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ క్రియాశీలక సభ్యులు అంటే ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, పార్టీకి అందుబాటులో ఉండేవాళ్ళు, మిగతా వారి జీవితకాలం మిగతా పనులన్నీ చేసుకుంటూ వారి వ్యాపారాలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఉపాధి అనుకుంటూ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు సమూహం స్థానిక నియోజకవర్గాల్లో చాలా అవసరం. ఎందుకంటే సమస్య ఈ రోజున నేను అర్జెంటుగా ఏదో రాష్ట్రాన్ని నడిపేసే ఒక పెద్ద స్థాయి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాం, నాకు వీటన్నిటి కంటే కూడా పొలిటికల్ పార్టీ పెట్టింది. ఎందుకు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, అదే మధ్యతరగతి విలువలతోటి బతికేవాడిని, నేను నమ్ముతాను వాటిని. స్థాయి పెరిగి ఉండొచ్చు, డబ్బు సంపాదన వేరేలా ఉండొచ్చు, కానీ నా విలువలు సగటు మనిషికి ఎలాంటి బాధ ఉంటుందో ఆ బాధలు నేను సంపూర్ణంగా అర్థం చేసుకునేవాడిని. కానీ అది ఏదో కొన్నిసార్లు సహాయం చేసేస్తే కాదు, ఒక ఎన్జిఓ పెడితే కాదు, ఖచ్చితంగా దీన్ని ఒక రాజకీయ ప్రయాణం ఉండాలి. ఆ ప్రయాణం ద్వారానే మనం ఎక్కువ మందికి రీచ్ అవ్వగలం. ఈరోజు మనం ఓడిపోయినప్పటికీ ఎవరికన్నా సరే సమస్య వస్తే వాళ్ళు గుర్తొచ్చే జనసేన గుర్తొస్తుంది వాళ్ళకి. అంటే ఇది మీరు ఊహించండి, ఒక పరాజయం తర్వాత జన ఆదరణ ఎందుకు ఉంది అని మనం ఆలోచించాలి. విలువలతో రాజకీయాలు నడపగలం, బాధ్యతగా నిలబడగలం, ఓటమిలకి ఇబ్బంది పడం, తట్టుకొని నిలబడతాం, ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే 3 నెలల్లో 100 రోజులు దాటింది అంతే 3 నెలల పై దాంట్లో, అప్పుడు 2 మొదటి నెలల నుంచి స్టార్ట్ చేశారు, ఇదే ఆఫీస్కి వచ్చారు మాట్లాడమన్నారు, లేదు ఇంకా టైం తీసుకొని ప్రభుత్వం చేస్తాయి కదా అనుకున్నాం. ఆ రోజు మేము వైజాగ్ వెళ్ళినప్పుడు, అంటే నేను నా మనోగతాన్ని మీకు వ్యక్తపరుస్తాను, ఒక పరాజయం తర్వాత మనకి నాకు నిరుత్సాహం ఉండదు, కానీ ఒత్తిడి తీసుకుంటాను, ఎలా ముందుకెళ్ళాలని ఆలోచన ఉండదు తప్ప నాకు ఇబ్బంది ఉండదు. అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఏమన్నారంటే, ఇప్పుడు ఎక్కడ పెడతాం దీన్ని అంటే, నేను చెప్పాను ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులు, మన వలస కార్మికులు అంతా ఉత్తరాంధ్ర నుంచి ఉంటారు, భవన నిర్మాణ కార్మికులు ఇక్కడ అందరు కేంద్రం అది, అన్ని ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులందరూ అక్కడి నుంచి వస్తారు, అక్కడ అటు వైపుదాం ఉభయ గోదావరి జిల్లాలు ఇటన్నింటి నుంచి కార్మికులు అక్కడికే వస్తారు కదా అని. ఒక్కళ్ళే నేను అడిగానంటే, వస్తే వీళ్ళందరూ చాలామంది చెప్తున్నారు జనం రారని, వస్తారా అని అడిగాను. ఏదో వస్తారన్నారు, కానీ నేనేం నమ్ముతానంటే ఇప్పుడు ప్రయాణం ఒంటరిగానే ఉంటుంది, ప్రారంభించేటప్పుడు ఒక్కడిగానే ప్రయాణం ఉంటుంది, కానీ చివరికి వచ్చేటప్పటికి అది కోట్లలో ఉంటుంది. ఒక నిజమైన ప్రయాణం అంత కష్టంగా ఉంటుంది. నేను ఎప్పుడేం నమ్ముతానంటే, నేను మీకు వీళ్ళకి మాట ఇచ్చాను, నేను ఆ రోజు భవన నిర్మాణ కార్మికులు ఇక్కడికి వచ్చి మా కోసం మీరు గళమెత్తాలి, మీరు కొంచెం చెప్పాలి మా సమస్యలు, మీరు మా కోసం ఒక కార్యక్రమం చేయాలి, నిరసన కార్యక్రమం. నిజంగా వాళ్ళు ఎంతమంది చనిపోయారో తెలుసు, ఎంతమంది పస్తులు ఉండిపోయారు, వాళ్ళ బాధ ఆవేదన చూసి నేను ఖచ్చితంగా మాట్లాడతాను వస్తానని చెప్పిన తర్వాత నేను చాలా ఒకటే నమ్మెళ్ళాను, ఎవరు జనం రాకపోయినా నేను వీళ్ళకి మాట ఇచ్చాను, నాతో ఉన్న ఒక 10 మంది నడిస్తే చాలు, ఆ 10 మంది నేను ముందుకెళ్తాను, నేను చెప్పదలుచుకుని చెప్తాను. అంతేగాని ఆ రోజున జనం వస్తారా ఎంతమంది అని నేను అస్సలు ఊహించలేదు, ఆశించలేదు కూడా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా జనం మన వెనక ఉంటారని వద్దు, మీరు నడవగలరా లేదా మీరు ఆలోచించి, నేను అలా నడిచేవాడిని నేను. మీరు నడిస్తే జనం వస్తారు, మీరు నిలబడితే జనం నిలబడతారు. సో ఆ రోజు మనం అడిగేస్తే మీకు ఎంత జనప్రవాహం వచ్చిందో ఈరోజుకి మీ అందరికీ ఆ విజువల్ తెలుస్తూ ఉంటుంది, మీకు ఎంతమంది జనం వచ్చారు అంటే. ఒక సక్రమంగా మనం ఒకటి నమ్మి చేస్తే ఒక రోజు లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా దానికి సత్ఫలితాలు ఉండే రోజు వస్తాయి. ఒక అధికారం తాలూకు అంతిమ లక్ష్యం,
వేల కోట్లు కూడగట్టుకోవడానికో పదవి సంపాదించడానికో కాదు, ప్రజలకి ఏవైతే కోల్పోయారో వాటన్నింటిని అందజేయడానికి. అందుకు జనసేన ప్రజలకు అందజేయడానికి. ఉదాహరణకి ఇచ్చాపురంకి వెళ్తే అక్కడ కిడ్నీది ఉంటే ఈ రోజుకి డయాలసిస్ సెంటర్స్ నాకు తెలుసు ఇబ్బంది ఉంటాయి, కానీ ఎవరితో మాట్లాడతాం? మాట్లాడే కొద్దీ ఏదైనా సరే ఒక ప్రతిపక్షంగా ఉండి మనం ఏదైనా మాట్లాడితే, ఒక పార్టీగా బాధ్యతగా మాట్లాడితే చలన చేసే రాజకీయ వ్యవస్థ చచ్చిపోయింది. ఒక మాట అంటే ఈ సమస్య ఇక్కడ ఉంది అంటే వ్యక్తిగత దోషణ బూతులు తప్ప సమస్యని పరిష్కరిద్దామన్న వ్యవస్థే లేదే, అటు వ్యక్తులే కరువు అయిపోయారే. ఇలాంటి పరిస్థితుల్లో బలంగా ప్రజల్ని ప్రభావితం చేసే శక్తి మనకుంది. ఎందుకంటే నాకు లక్షల మందిని నేను ఉదాహరణకి రాజారంలోనే చూశాను. ఇసకేస్తే రాలనంత జనం అనే ఒక పదం ఒక వాక్యం విన్నాను, కానీ ఫస్ట్ టైం నేను చూశాను ఆ రోజున రాజారంలో. ఈ రోజుకి మీరు యూట్యూబ్లో కొడితే ఆ విజువల్ తెలుస్తూ ఉంటుంది, నేను కదలైపోయాను. అంత బలమైన జనం వచ్చి ఎన్నికల టైంలో ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు అని చూస్తే, అలాగే మనకి రాయలసీమలో కూడా మనకి పోరాట యాత్ర పెడితే ఇన్ని లక్షల మంది జనం వచ్చి కూడా ఎందుకు చివరిదాకా నిలబడలేదు అని అనిపిస్తే అందరికీ భయాలు ఉంటాయి. యువతకి కోపం ఉంటుంది కానీ, ఆవేశం ఉంటుంది కానీ, ఆగ్రహం ఉంటుంది కానీ దానిని కడదాకా తీసుకెళ్లే ఓపిక లేదు. దానికి భయాలు కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, అనేక రకమైన ఒత్తిళ్ళు కావచ్చు. నేను కోరుకుంటున్న క్రియాశీలక సభ్యులు ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా సరే మేము నిలబడతాం. మీరు ఫ్యాక్షనిస్ట్ లీడర్లు కానివ్వండి, వారిని మించిన నాయకులు, వారిని మించిన వ్యక్తులు కానివ్వండి, కానీ నా ఒక్క జన సైనికుడు, ఎంత గొప్ప నాయకులైనా ఎంత మీరు దాడి చేసే నాయకులు, ఒక్కడు నిలబడే ఒక్క జన సైనికుడు మీలాంటి వాళ్ళు కొంతమంది సమాధానం చెప్పగలిగే ఒక అలాంటి క్రియాశీలక సభ్యులు కావాలి. ఎందుకంటే నేను అలా నిలబడేవాడిని, నేను పారిపోను, నాకు జీవితంలో పారిపోవడం తెలియదు. ఎన్ని ఒత్తిళ్ళు ఇవ్వండి, తిట్టండి, తిమ్మండి, నాకు నిజంగా పారిపోవడం తెలియదు. ఎదుర్కొంటాను, ఒకసారి నాకనిపిస్తుంది ప్రాణాలతో ఉంటానో లేదా అనిపించేస్తుంది, కానీ నేను ఎదుర్కొంటాను. ఎనీ పొలిటికల్ పార్టీ, ఏ పొలిటి, ఎక్కువ మంది పొలిటికల్, చాలామంది పొలిటికల్ వ్యవస్థలో చాలామంది కూడా ఒక అభిప్రాయాన్ని చెప్పడానికి భయపడతారు. ఉదాహరణకి మన అమరావతి రాజధాని తీసుకుంటే కన్వీనియంట్గా మారిపోతూ ఉంటారు. ఇక్కడ రాజధాని వద్దంటారు కొంతమంది, మూడు రాజధాని కావాలంటారు. నేను అలా చెప్పాలి, అందరం కలిపి సమిష్టిగా ఎవరు ఖండించుకుని ఒక మాట మాట్లాడినప్పుడు 2014లో ఒక మాట అందరూ అనుకున్నప్పుడు దాన్ని గౌరవించినప్పుడు దాన్ని గౌరవించాలి. ఈరోజు మాట్లాడితే, ఇక్కడ మాట్లాడితే ఉత్తరాంధ్రలో నష్టపోతాం, ఇక్కడ మాట్లాడితే రాయలసీమలో నష్టపోతాం, ఆ భయాలు నాకు లేవు నిజంగా. ఎందుకంటే ఇది పెట్టింది మనల్ని విభజించే రాజకీయ నాయకులే ప్రాంతాలుగా. అందుకే నేను వీటన్నిటికీ ఎదుర్కొని ఒక అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తాం. నష్టం అనిపిస్తుంది ఒకసారి, నేను అర్థం చేసుకుని సంపూర్ణంగా నేను ఇలా అనుకుంటున్నాను, మీ అభిప్రాయం చెప్పండి రాజధాని గురించి అంటే, ఆ రోజున మనస్ఫూర్తిగా పిఏసీలో ఉన్న చాలా విస్తృత స్థాయి సమావేశం దేహాల్లో జరిగినప్పుడు అందరూ కూడా చాలా సంపూర్ణంగా మద్దతు పలికారు. అంటే మనందరం ఒకటే విధానంలో ఉన్న, ఒకటే ఆలోచన మీద, ఇంతమంది నాయకుల సమూహం, ఇంతమంది వ్యక్తుల సమూహం ఒక చోట ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎందుకు మార్పులు రావు, బలమైన మార్పులు వస్తాయి. ఈరోజు మద్య షాపు గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మద్యం పాలసీ గురించి ఒక్కొక్కరు ఇవ్వడానికి ఒకే మీ ఇన్ని వేలు ఇచ్చేస్తూ ఉంటున్నారు, కానీ అది మద్య రూపంలో పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. ఆరోగ్యాలు పోతాయి, మళ్ళీ ఆరోగ్యాలు పోయిన మళ్ళీ హెల్త్ సర్టిఫికెట్ అంటే మీరే ఆరోగ్యాలు చెడగొట్టి మళ్ళీ మీరే హెల్త్ బెనిఫిట్లు ఇస్తారు. అసలు అలాంటి పరిస్థితులు దాపురించకుండా ఉండాల్సిన బాధ్యత కదా అందరూ చేయాల్సిందే. ఇలాంటి అన్నింటిని ఎదుర్కోవాలి అంటే చాలా బలమైన వ్యక్తుల సమూహం కావాలి మనకి ప్రతి గ్రామాల్లోనూ. ఇది ఒక రోజులో జరగదు. ఈ రోజున మనం వేసింది మొదటి అడుగు మాత్రమే, దీనికి అనేక మైళ్ళ దూరం ఇది. ముఖ్యంగా మనం వెళ్ళే కొద్దీ, అంటే సంవత్సరం గడిచే కొద్దీ వనరులు, ప్రకృతి వనరులు తగ్గిపోతూ ఉంటాయి, ప్రకృతి వనరులు పెరగవు, కానీ జనాభా విపరీతం పెరిగిపోతూ ఉంటుంది. ఈ వనరుల కోసం విపరీతమైన పోటీతత్వం ఉంటుంది, విపరీతమైన గొడవలు ఉంటాయి. దీనిని కొద్ది మంది గుప్పిట్లో పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు ప్రపంచం మొత్తం కూడా. దీనిని మనం ఒక బలంగా, ఒక బలమైన వ్యవస్థగా ఏర్పడి మనం ఎదుర్కోకపోతే
మనం కాదు మన పిల్లలు, మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా కొద్ది మందికి ఊడిగించేసే పరిస్థితి వస్తుంది. దాన్ని తట్టుకొని నిలబడాలండి. ఈరోజు నేను చేసిన జనసేనకి రజనీ గదు ముఖ్యమంత్రి అయిపోవాలి లేదంటే వీటికి అయిపోవాలని కాదు, మీ భావితరాలు, మీ పుట్టబోయే బిడ్డలు వాళ్ళ బిడ్డలు బాగుండాలంటే నేను ఇప్పటి నుంచి కూడా దానికి దారి వేయకపోతే నేను నా ఆఖరి శ్వాస రోజు నేను బాధపడతాను. నేను అలా బాధపడకూడదు. నాకు ధైర్యం ఉంది అందరిలాగా కూర్చొని వాళ్ళు ఎందుకు ఇలా చేయట్లేదు, వీళ్ళు ఎందుకు ఇలా చేయట్లేదు, నేనేం చేయగలను ఆలోచించిన, నేనేం చేయగలను, నేను ఒక అడుగు ముందుకేసి నేను మాట్లాడగలను, నేను అంత ధైర్యం ఉందా అంటే నాకు ఆ ధైర్యం ఉంది. అడుగేసాం, దెబ్బతిన్నాం, కానీ నిలబడే ఈ రోజున మన ముందు కూర్చొని మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే నేను ఈ రోజున మీరు ఏ మూలకి వెళ్ళండి, నానాజీ గారు కానీ నానాజీ గారు కూడా ముందు మాట్లాడుతూ ఉంటే అది ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది ఆ మాటల సందర్భంలో వస్తే, తర్వాత ఆయనే మనసు మార్చుకొని జన సైనికుడు తన ఉత్సాహం చూసి ఇంత ప్రేమ ఉంది వీళ్ళకి, ఇంత కమిట్మెంట్ ఉందని చెప్పి ఆయనే ఆశ్చర్యపోయి మరింత ఉత్సాహం తీసుకెళ్ళారంటే, రాజకీయాల్లో తిరిగి తిరిగి అసలు ప్రపంచం మారదేమో అనుకున్న అలాంటి ఆలోచనను కూడా జన సైనికులు ఈ క్రియాశీలక సభ్యత్వంతో ముందుకెళ్ళిన విధానం చూసి అలాంటి వ్యక్తుల ఆలోచనలు కూడా మీరు మార్చేశారు. అందుకని మనస్ఫూర్తికి మీకు మరో బలంగా అనుకుంటున్నాను. దిశానిర్దేశం అనే ప్రధాన అనే దీనికి రావడానికంటే ముందు ఈ రోజున మనం మొదలు పెడుతుంది. మిగతా సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత, థర్డ్ ఫేజ్ కూడా అయిపోయిన తర్వాత లేదు ఈ లోపల కానీ, ముందుగా మన 5 నియోజకవర్గాలకు సంబంధించి, మొదటి ఫేజ్లో చేసిన 5 నియోజకవర్గాలకు సంబంధించి ఒక సమస్యల మీద మనం ఎలా గుర్తించాలి, స్థానిక సమస్యల మీద ఎలా పోరాటం చేయాలి, లీగల్గా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అలాగే దాన్ని ప్రజల దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి, వీటన్నిటి మీద నేను కొంతమందితోటి సంప్రదింపులు జరుపుతూ ఉన్నాను. దాని మీద ఒక సమగ్రంగా ఒక డాక్యుమెంట్ తయారు చేస్తూ ఉన్నాం. అలాగే మనకి మీకు అందించిన ఆర్టీఐ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, దీనికి సంబంధించి కానీ, లీగల్గా కానీ ఇవన్నీ కూర్చొని ఈ సెకండ్ స్టార్ట్ అయిన సగంలో ఒక ట్రైనింగ్ కార్యక్రమం పెడదామని అందరి ఆలోచన. దానికి మీ అందరూ సహకరించాలని, అలాగే మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. వీటితో పాటు ఇవన్నీ కాకుండా అన్ని నియోజకవర్గాలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా మనం ఎప్పుడు కూడా రాష్ట్ర స్థాయి నాయకత్వానికి, మీ జిల్లా స్థాయి నాయకత్వానికి, నియోజకవర్గ స్థాయి నాయకత్వంతో పాటు నాకు కూడా మీరు, నా ఉద్దేశం ఏముందంటే నాకు మీరు ఒక మెసేజ్ పంపితే అది నాకు కూడా అందాలి. ఆర్డర్ అంటే నేను అనేది ఆ స్థానికంగా ఉండే నియోజకవర్గ నాయకత్వంతో పాటు మీకు ఇది పలానా సమస్య ఉంది, నా దృష్టి కూడా వచ్చేలాంటి ఒక మెకానిజంని నేను ఒక తయారు చేయిస్తూ ఉన్నాను. అది కూడా మీ దృష్టికి త్వరలోనే తీసుకొస్తానని తెలియజేసుకుంటూ, ఎందుకంటే మీరు ఇంత ప్రేమతో చేశారు. ఈరోజున నేను చాలా తక్కువ ఊహించుకున్నాను, కరెక్ట్ వాస్తవంగా చెప్పాలంటే నేను ఎప్పుడు ఎక్కువ ఊహించుకోను. ఉన్న కెపాసిటీ కంటే కూడా మనది ఒక 10, ఒక మన స్థాయి ఒక 100% ఉన్నప్పటికీ నేను ఒక 5% ఊహించుకుంటాను. ఎందుకంటే నేను దెబ్బతింటే మనం రాజకీయాల్లో నిలబడాలంటే ఓటమి పరాజయానికి ఈగో చాలా హర్ట్ అవుతుంది. నేను దెబ్బతిన్నానని నేను అలాంటి ఈగో తీసేశాను. ప్రజల కోసం చేసేటప్పుడు నా అనేది తీసేసి మేము మనమే ఉంటాం. అలాంటిది ఇవన్నీ చేయడానికి మనం నిలబడటానికి ఈ పట్ల ట్రైనింగ్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే స్థానిక సమస్యల గురించి మీ అందరి అవగాహనతో పాటు ప్రజలకు మీరు ఎలా రీచ్ అవ్వాలి, ఏం చెప్పాలి, వాళ్ళ దగ్గర నుంచి అందరూ మనల్ని నమ్మరు. ఒకసారి నేను కూడా ఎవరో నమ్ముతారని రాలా. మీరు ఒకటే స్ఫూర్తిగా తీసుకోండి. ఈరోజు 2017 ఎక్కడో ఒక తల్లి, రాయలసీమ కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్లో ఒక తల్లి తన 14 ఆడబిడ్డని స్కూల్ నుంచి ఫోన్ వస్తే, స్కూల్కి వెళ్ళి చూస్తే స్కూల్ అథారిటీస్ చెప్పారు, అమ్మ మీ బిడ్డ వచ్చి తీసుకోబోండి అన్నారు. వెళ్ళి ఆవిడ చూస్తే బిడ్డ ఫ్యాన్కి ఉరేసుకుంది, కాళ్ళు కింటలుతూ ఉన్నాయి, ఫ్యాన్ ఏమో అక్కడ ఫ్యాన్ అంత పైకి ఉంది. తన బిడ్డని చంపేశారు, మానభంగానికి గురైంది ఆవిడ తల్లి చెప్తా ఉంది. రిపోర్ట్స్ అలాగే వచ్చినాయి, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్నీ, ఎక్కని గడప లేదు, అడగని వ్యక్తి లేదు.
ఈ తిరిగే ప్రాసెస్లో 17 నుంచి అప్పటి అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడిగింది, తర్వాత వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షం వైసీపీని అడిగింది, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ అడిగితే వాళ్ళు కుదరలేదని చెప్పారంట. మనం ఓడిపోయిన ఒక 4 నెలల తర్వాత ఇదే ఆఫీస్లో కూర్చుంటే అమూల ఆవిడొచ్చి పాపం కొంత సంపూర్ణంగా ఆవిడ కొంత ఇబ్బంది ఉంది నడక అందరిలాగా సరిగ్గా నడవని వ్యక్తి ఆవిడ. ఆవిడొచ్చి 10వ తరగతి చదువుకున్నారు లేదు తెలియదు, పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు ఆవిడే చెప్పారు నాకు. కానీ ఆవిడ ఒక లాయర్లా మాట్లాడింది, బిడ్డ చనిపోతే అంత ఆవిడతో మాట్లాడి ఆవిడ నా దగ్గరికి వచ్చి చెప్తే నాకు అనిపించింది నిస్సహాయత అనిపించింది. బిడ్డ చనిపోతే పాపం ఏం చేయలేకపోతున్నాం ఏంటంటే అలా ఆ రోజు ఒక ప్రయాణం స్టార్ట్ చేస్తే సరే ఏదో ప్రయత్నిద్దాం అని ఒక మనసులో ఒక చిన్నపాటి సంకల్పం కలిగితే అది కర్నూలు జిల్లాకి దాకా కొద్ది నెలల తర్వాత కర్నూలు జిల్లాకు పోయి దాని మీద ఒక నిరసన యాత్ర పెట్టితే అది సిబిఐకి వెళ్ళింది. ఆ కేసు సిబిఐ రావాల్సి వచ్చి తీసుకోవాల్సి వచ్చింది. అంటే మనం ప్రతిసారి చట్టసభల్లోకి వెళ్తేనే మార్పు జరుగుద్ది అని మనం నిరాశపడక్కర్లేదు. ఎందుకు చెప్పి మనం ఉన్నది ప్రజా సమస్యలని చేయడానికి. అన్ని సమస్యలను తీసుకునే ధైర్యం ఒక రోజులో రాదు. మేము ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సమస్యలు కానీ గ్రామ సమస్యలు కానీ, గ్రామాలు మనకి హాస్పిటల్స్కి వెళ్తే డాక్టర్లు ఉండరు లేదని కనీసం టీటీ ఇంజెక్షన్లు ఉండవు, వీటి మీద మాట్లాడగలవెత్తాలి అంటే మనకు బలమైన సమూహం కావాలి. మీరు 5 మందే ఉంటారు ఒక్కోసారి, 5 మంది మీకు ఎంత బలమో అంతే చేయండి. మీరు మీ స్థాయికి మించి గొడవలు పెట్టుకోండి. లేదు మీకు మంచి బలం ఉంది బలంగా అడగండి. లేదు ఒకసారి రాష్ట్రాయకత్వం సపోర్ట్ కావాలి తెలియజేయండి. నిజానికి అలాంటి పరిస్థితులు వస్తే మీకేమైనా ఇబ్బంది అన్నా కానీ నేనే డైరెక్ట్గా నేను వస్తాను మీకు తెలుసు. ఎందుకంటే సుగాలి ప్రీతికి కేసు తల్లి వచ్చి అడిగితే నేను రోడ్ల మీదకి వచ్చాను. అలాంటిది మీకు ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు కొంచెం సమస్య వస్తే ఖచ్చితంగా దానికి నేను స్పందించే వ్యక్తిని. మేమందరం నిలబడేవాళ్ళం మేమందరం. సో దీన్ని మీ స్ఫూర్తితోటి దీన్ని మరింత ప్రతి నియోజకవర్గానికి మీ స్ఫూర్తిని తెలియజేస్తూ ఈ 5 నియోజకవర్గాలు ఎంత బలంగా చేశారో, చాలా చిన్న సంఖ్య ఉంటుంది అనుకుంటే నా మేము పెట్టుకున్న టార్గెట్ కంటే కూడా ఎక్కువ మంది రావడం నిజంగా మాకు చాలా కొండంత బలాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. 2024 ఎన్నికలకి ధీటుగా ఎదుర్కొనే ఒక ధైర్యాన్ని కల్పించింది ఈ 5 నియోజకవర్గాల ఈ కార్యక్రమం. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఆడపడుచులకి ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా బలంగా తీసుకెళ్ళిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విజయాపురం తర్వాత నెల్లూరు, మంగళగిరి మీద నియోజకవర్గాలను చేస్తున్నప్పుడు రాజుల్లో ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. మనం జనసేన గెలిచిన సీట్ అది కాదు, మీకు అక్కడ ఉన్న పరిస్థితులు తెలిసి నేను చెప్పక్కర్లేదు. అక్కడ ఎవరైతే మనల్ని రిప్రజెంట్ చేయాలో వారు లేనప్పటికీ కూడా మీరే నాయకులుగా దాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మనస్ఫూర్తిగా రాజోలు నియోజకవర్గపు జన సైనికులకి నాయకులకి మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ స్ఫూర్తి మీరు ఏమైతే ఎలా చేశారో ఒకసారి మీరే కొంచెం ముందుండి మిగతా నియోజకవర్గపు నాయకులకు కానీ జన సైనికులకి అభిలకి కొంచెం మీరు కూడా కొంచెం మనస్ఫూర్తిగా గైడెన్స్ ఇవ్వాల్సిందని నేను కోరుకుంటూ మీ మద్దతు కోరుకు సెలవు తీసుకున్నాను. జై హింద్.